రెండవ స్థానం సంఘ సమ్మతి, మూడవదిగా సర్కారు సమ్మతి. సర్కారు మనం సర్కారు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి అధికారంతో అంటాం. అంటే పెళ్లి చేసేటప్పుడు సర్టిఫికేట్ ఇది గవర్నమెంట్ వారు మ్యారేజ్ రిజిస్టర్ గా నాకు ఇచ్చిన అధికారంతో నేను ఇది చేయించున్నాను అంటాం. అది చేసేటప్పుడు నువ్వు బాధ్యత వహించాలి. గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో, ఏ ఆలోచన నీకు తెలియజేసిందో దాన్నే చేయాలి. 19 సంవత్సరాలు నిండకుండా వివాహం చేయకూడదు, బాల్య వివాహం అవుతుంది, చట్టపరంగా అది నేరము. మీరెవరైనా మీ పిల్లలకు బాల్య వివాహము చేయాలి అనుకుంటే అది చట్టపరంగా నేరము. సర్కారు సమ్మతి దాన్ని ఒప్పుకోదు. సర్కారు ఏమాత్రం కూడా గవర్నమెంట్ ఏమాత్రం కూడా దానికి ఆమోదం లేదు. మధ్యలోనైనా ఆ పెళ్లిని ఆపటానికి వారికి అధికారం ఉంటుంది. ఆమేన్. మొదటిది దేవుని సమ్మతి, రెండవది సంఘ సమ్మతి, నాలుగవది సర్కారు సమ్మతి, మూడవది సర్కారు సమ్మతి. అది రోమాపత్రిక 13వ అధ్యాయం, మీరు నేను చదవట్లేదు, 13వ అధ్యాయం చూడండి. తర్వాత నాలుగవది సన్మార్గము, భార్యాభర్తలు ఇద్దరు సన్మార్గములో నడవాలి. ఇక కొరింథీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనకి వివరించబడింది సన్మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో, సన్మార్గంలో ఏ విధంగా కుటుంబాన్ని కట్టుకోవాలో. జ్ఞానవంతురాలైతే తన ఇంటిని కట్టుకుంటుంది, మూడు రాళ్ళైతే తన ఇంటిని ఓడబెరుక్కుంటుంది. ఒక కుటుంబం కట్టాలంటే సన్మార్గం కావాలి, సమ్మతి కావాలి, ఇద్దరి సమ్మతి కావాలి. పవన్కి, పవన్ ఆలోచనకి, పిబే ఆలోచనకి మరి ఒక సరైనటువంటి మార్గం ఏర్పడాలి. ఆ మార్గం ఏర్పడినప్పుడే వారి జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాలుగవది సన్మార్గము, అది దేవుని ద్వారా దేవుని సంఘం మరి మీకు నేర్పుతుంది. మరి పిబేకి ఆల్రెడీ దేవుని వాక్యం వింటూ మరి పరిచర్య చేస్తుంది కాబట్టి ఇంకా పవన్ కూడా సంఘంలో ఒక సంఘంలో వెళ్తూ మరి మంచి సంఘానికి వెళ్తూ ఆయన కూడా దేవుని వాక్యంలో ముందుకు సాగుతున్నారు కాబట్టి వీళ్ళకి సన్మార్గంలో ప్రయాణం చేస్తారని దేవుని అంగీకరించినటువంటి మార్గములు. నేనే సత్యమును జీవమును మార్గమును, నా ద్వారా తప్ప ఏ మార్గంలో నువ్వు ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి వీలుండదు. కనుక ఒక సన్మార్గం యేసుక్రీస్తు ద్వారా మనకు ఒక మార్గం ఏర్పడింది క్రైస్తవులకి. ఆ మార్గంలో వీరు ప్రయాణం చేయాలని ప్రభు పేరిట వీరికి మనవి చేస్తూ ఉన్నాను. ఐదవ స ఏంటంటే సంతానం. హల్లెలూయా. సంతానం చాలామంది పెళ్ళి ఎందుకు చేసుకుంటారంటే పిల్లలు పుట్టించుకోవటానికి, పిల్లల కోసం అంట. తల్లిదండ్రులు పెళ్ళి ఎందుకు చేస్తున్నారమ్మంటే వంశాభివృద్ధికి వస్తాం అంటారు. సంతానం దేవుడిచ్చేది. 167వ కీర్తనలో యెహోవా ఇచ్చు స్వాస్యము బహుమానం. కనుక ఆ బహుమానము స్వాస్యము దేవుడు ఇస్తున్నది, దేవుడు ఇచ్చేది. దేవుడికి తప్ప నరునికి ఎవరికి అది సాధ్యం కాదు. కాబట్టి వీరు సంతానాభివృద్ధి కలగాలి. మీరు వెళ్ళి అభివృద్ధి చెంది ఫలించి భూమిని నింపండి అన్నాడు. కాబట్టి ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపాలంటే సంతానోత్పత్తి జరగాలి. దేవుని సంకల్పం అది. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి సంతానం కలుగు చేయాలి. మీ ఫలాలు నిలిచి ఉండాలి, మీ ఫలాలు భూమి మీద స్థిరంగా ఉండాలి. అది దేవుని కోరిక. ఆ కోరిక నెరవేర్చడం కోసం ఈ వివాహ వ్యవస్థ ఆరంభమైంది. కనుక 5వ సాను కూడా చూసాం, ఆది కాండము లేకపోతే కీర్తన 127 కీర్తనలో మనము ఈ విషయాలు చూడవచ్చు. ఇకపోతే 6వది సహకారం, ఇద్దరి యొక్క సహకారం.
రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి. ఇద్దరు ఒకరి మాట ఒకరు లోబడి తగ్గించబడి ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగితేనే సంసారం అనే ఈ సాగరము ముందుకు సాగుతుంది. కళ్ళ ముందటేడు కనకీదలేక ముగ్గురీత గాండ్లు మునిగినారయా, నరుడీతున్నది నాకు మాట కాదే విశ్వథాభిరామ వినురవేమా అన్నాడు. కళ్ళ ముందుతున్నటువంటి సంసారం అనే వేరు, త్రిమూర్తులు అనేటువంటి ముగ్గురు కూడా వీధలేక మునిగిపోయారు. ఇక సామాన్య మానవుడు వీధటం అనేది అసాధ్యము కదటయ్యా అన్నాడు. కాబట్టి ఈ సంసారానికి ఇద్దరు సమ్మతి, వారిద్దరు సమ్మతి పడాలి. మరి ప్రతి విషయంలో ఒకరికొకరు లోబడుతూ ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వారి జీవితాన్ని ఫలభరితంగా చేసుకోవాలి. అది దేవుని సంకల్పం వివాహంలో, అది దేవుడు కోరుకునేది. స్త్రీని మరి తల మీద నుంచి తీయలేదు, పాదాల్లోంచి తీయలేదు, లేకపోతే ఎక్కడి నుంచి తీయలేదు, పక్క నుంచి తీశాడు. అందుకంటే నీ సగభాగము పవన్, నీ సగభాగం ఎప్పుడు ఈ సగభాగాన్ని మర్చిపోకూడదు. సగభాగం నీలో సగభాగం. అంతేకాదు, ఒక స్త్రీ నీ దగ్గరకు వస్తుంది అంటే ఆమె సమర్పణ కలిగి ఉన్నది. సమర్పణ ఏం సమర్పిస్తుంది? తన జీవితాన్ని నీకు సమర్పిస్తుంది. అంతేకాదు, ఆమె యవ్వన కాలాన్ని నీకు సమర్పిస్తుంది, తన ఇంటి పేరును నీకు సమర్పిస్తుంది. రావినోతల ఇంటిని ఇప్పుడు చుండి ఇంటిగా మారిపోతుంది. రావినోతల వారి ఇంట్లో ఇంటి పేరు ఇప్పుడు ఆమె నీ సమర్పించుకుంది నీకు. కాబట్టి నీ సగభాగమైనటువంటి నీ భాగాన్ని, శరీరాన్ని అంత జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆమేన్. ఏడవది చివరిది గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సంతం సంబంధం, సమ్మతం కావాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మీరు సిద్ధపాటు కావాలి. మీ జీవితంలో మరి ఈ సంఘంలో, మరి ఏ సంఘంలో ఉన్నా మీ యొక్క దాంపత్య జీవితం ఒక ప్రత్యేకంగా నడిపించుకుంటూ ఇద్దరి సమ్మతితో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మీరు ఆ పరలోక రాజ్యానికి వారసత్వాన్ని మీరు సంపాదించుకోవాలి. కనుక ఏడు సాలు సప్తస్వరాలు, సంగీతంలో సప్తస్వరాలు, ఆ సప్తస్వరాలు ఆ కీబోర్డ్ మీద కానీ ఆ తపలా మీద కానీ పలకలేదు అనుకోండి, ఇక్కడ సుండి తెల్లయ్య గారు మైక్ ఇసురా పడేస్తారు. ఏడేది పెద్ద ఏడి పైకి పక్కన పడేస్తారు, నాకు మీరు సరిగా వాయించట్లేదు అంటారు. అలాగే పాడే వాళ్ళకి అది ఆ స్వరాలు పలికితేనే, ఆ సప్తస్వరాలు పలికితేనే వాళ్ళు పాడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. దాంపత్య జీవితంలో మరి ఒడిదుడుకులు సప్తస్వరాలలాగా మీ యొక్క జీవితంలో అనేక సమస్యలు, అనేక ఒడిదుడుకులు, అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తున్నప్పటికీ వీటన్నిటిలో ప్రభు బిడ్డలుగా, దేవుని బిడ్డలుగా ప్రత్యేకమైన జీవితం మీరు జీవించాలని ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ నాకు ఇవ్వబడినటువంటి చిన్న మాటలను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. థ్యాంక్ యూ. ఇచ్చినటువంటి సమయానికి వారి సమయాన్ని వారు వినియోగించుకొని చక్కటి మాటలు. మరి ఆ సా అనేది ఎన్ని రకాలుగా జీవితానికి ఉపయోగపడుతుందో అన్ని రకాలుగా. ఈ వివాహం చేసుకోవటం కాదు కానీ ఆ వివాహ వ్యవస్థను ప్రభు రాకడ వచ్చే వరకు కూడా మరి ఒక మంచి కుటుంబముగా మరి బైబిల్ ఎంతోమంది ఆదర్శంగా మన ముందు కనబడుతున్నారు. అబ్రహాము, షారా కావచ్చు, అలాగే బైబిల్లో మనం చెప్పుకుంటే చాలామంది కూడా వారు తమ యొక్క విశ్వాస జీవితాన్ని, వారి భర్తలను, వారి యొక్క సంసార జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని వారు కాపాడుకుంటూ ప్రభువును గణపరిచిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ స్థితే ఈరోజు మరి పవన్ కుమార్, ఫీబే వారి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించి నెరవేర్చి అలాంటి ఒక దాంపత్య కుటుంబముగా ప్రభు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్ చెప్దాం. ఆమేన్.
సంతోషంగా ఉందాం. ఆమేన్. నెక్స్ట్ మరి అయ్యగారు ఉన్నారు, మరి చాలామంది ఉన్నారు, మరి పెద్దవారు, మరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా పాడగలిగిన వారే, వాక్యం ప్రకటించగలిగిన వారే, మరి చాలామంది కూడా ఉన్నారు. సమయం 1 గంటలోకి వస్తున్నాం కాబట్టి 1 గంట ఇంకొక 10 నిమిషాలు దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. మన మధ్యలో మరి రెవరెండ్ జాన్ అయ్య గారు ఉన్నారు, వారికి ఒక సమయాన్ని అప్పగిస్తున్నాం. తర్వాత బాలసుందర్ అయ్య గారు ఉన్నారు, తర్వాత ఆంతోన్ బాబాయ్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వారు వారి సమయాన్ని నేను మీకు అప్పగిస్తాను అందరం కూడా కలిసి. ఎందుకంటే పాస్టర్స్ మైక్ పట్టుకున్నామంటే ఇవ్వటం లేట్ అయింది, తీసుకోవటం త్వరగా తీసుకుంటామే కాబట్టి ఇవ్వటం లేట్ అయింది. కానీ దయచేసి మిమ్మల్ని అందరూ కూడా గమనించి, ఇది ఎక్కువ ప్రసంగాలు చేసే సమయం కాదు కాబట్టి క్లుప్తంగా ఈ యొక్క వివాహ కార్యక్రమంలో మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వినియోగించుకోవాలని ప్రేమతో తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియా దేవుని సభికులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామమున అధ్యక్షుల వారికి, వేదిక అలంకరించిన సేవకులకు శుభాలు తెలియచేస్తున్నాము. క్రిందన సేవకులు అల్లుళ్ళు ఉన్నారు, అల్లుడు పెద్దల్లుడు చిన్నల్లుడేడు ఆయన సరే బింగిన పది సేవకుడు, ఇంకా ఎవరైనా సేవ గౌడ పేరు, కొంతమంది ఉన్నారు సేవకులు, వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాము. కుమారుడు కోడలు కాబోయేటువంటి కోడలకు, కుమారులకి కోడలకు ఇద్దరికి దీవెనలు అనుగ్రహింపజేస్తూ ఉన్నాను. ఎందుకంటే పెద్ద నాయనగా నేను వారిని దీవించడం నా బాధ్యత. కారణం ఏమిటంటే దేవుని యొక్క నామములో చుండి వారి కుటుంబాన్ని, రావినూతల వారి కుటుంబాన్ని దేవుడు ఈ రీతిగా ఐక్యపరచినటువంటి ఆయన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. కారణం ఏమిటంటే మా కుమారుడు ప్రార్థన పరుడే, వారి నాయనమ్మ ప్రార్థన పరురాలు, వారి తల్లి ప్రార్థన పరురాలు, అంతకు మించినటువంటి ఇంకొక ప్రజ అంటే పరిచర్య కూడా అని చెప్పాలి. మా సోదరుడు ప్రస్తుతం ఇక్కడ లేకపోయినా దేవుని సన్నిధిలో ఉన్నాడు. సేవకులను బాగా గౌరవించి సేవకుల యొక్క దీవెనలు పొందినటువంటి వాడు మా సోదరుడు నాగేష్. అలాగనే రావినూతల ప్రసాద్ మంచి వైద్యుడు, ఆ యొక్క మంచి ప్రార్థన పరుదాలు. కారణం ఏమిటంటే తాతపూడి వారి వంశంలో కనిగిరి ప్రాంతంలో ముందు సేవ ప్రారంభమైంది. ఆ కుటుంబానికి ప్రసాద్ అల్లుడవడం ప్రసాద్ యొక్క అదృష్టం. సరే వారిరువురికి ఇచ్చినటువంటి సంతానములో ఫీబే అనగా చంద్రకాంతి అని అర్థం. ఫీబే అనగా చంద్రకాంతి అని అర్థం. పవన్ అనగా గరళమును మింగువాడు, లేక సూర్యుని మింగేటువంటి వాడు పవన్. ఇద్దరు కూడా విద్యావంతులు. వారికి సంసార జీవితాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో బాగా తెలుసు, ఎలా సంపదను సంపాదించాలో బాగా తెలుసు, సహవాసము కలిగి ఎలా ఉండాలో బాగా వారికి తెలుసు. ఇవన్నీ తెలిసినటువంటి యవనస్తుల జీవితంలో ఇంకొక వ్యక్తిని సృష్టికర్తనటువంటి యేసుక్రీస్తును వారు ఎరిగినటువంటి వారే. కానీ ప్రతి సందర్భంలో ఆయన సహాయాన్ని వారు అంటే కోరుతూ ఉండాలి. అన్ని పదార్థాలలో అన్ని శ్రేష్టంగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి. అన్ని పదార్థాల యొక్క రుచిని తెలియచేసేటువంటి పదార్థం ఏమిటి చెప్పండి? అన్ని పదార్థాల యొక్క రుచిని తెలియజేసే పదార్థం ఏమిటి? ఉప్పు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారవంతమగును అని అంటాడు. సారవంతమైనటువంటి ఉప్పు వెలుగుకు సాదృశ్యం, అది యేసుక్రీస్తు వాక్యమునకు సాదృశ్యం. యేసుక్రీస్తు వాక్యము శరీరధారైనటువంటి ఆయన స్వరూపాన్ని తెలియజేస్తూ ఉంది. ఆయన స్వరూపము జ్ఞానమై ఉంది, ఆ జ్ఞానమే వెలుగై ఉంది.
అనగా యేసుక్రీస్తు వారి యొక్క నామములో వీరి జీవితాలు ముడిపడి ఉన్నవి అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. కారణం ఏమిటంటే వివాహ సంబంధమైనటువంటి విషయాలలో అనేక సంబంధాలు చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ పవన యొక్క ప్రకటిముఖ ఎక్కడ ఉందంటే ఈ ప్రక్కన ఉందన్నమాట. దేవుడది అగ్రహారంలో ఉంది. అందుకనే దేవుడు జతపరిచినటువంటి యవనస్తులు ఇద్దరు ప్రభులైనటువంటి వారు. కాబట్టి ఇప్పుడు 3 నిమిషాలు అయిపోయింది. ఇక 3 విషయాలు చెప్పిన ముగిస్తాను. 1, ప్రార్థన. వీరి జీవితంలో ఉండవలసింది ప్రార్థన. 2, ప్రార్థన. 2 కూడా ప్రార్థనే. 3, ప్రార్థన. ఈ 3 విషయాలు వీరి జీవితానికి అవసరం. కారణం ఏమిటంటే నరుడుగా పుట్టినటువంటి వారు లేక నారీగా పుట్టినటువంటి ఇరువురు కూడా దేవుని ద్వారా సృష్టి చేయబడ్డటువంటి వారు. వారు ఎవరి సహాయాన్ని కోరుకోవాలంటే దేవుని సహాయాన్నే కోరుకోవాలి. అక్కడ వాక్యములో 18వ వచనములు అంటాడు, సాటి అయినటువంటి సహాయకురాలు, నరునికి సాటి అయిన సహాయకురాలు, భార్య అనేటువంటి ఈ నారి వరుడైనటువంటి వారికి సహాయకురాలు, అన్ని విషయాలలో సహాయకురాలు. మళ్ళీ 2వ సందర్భంలో అంటాడు, ఆదాముకు సాటి అయిన సహాయకురాలని అంటాడు. అంటే మొదట నరునికి పేరు పెట్టలేదు, తర్వాత ఆదామును పెట్టిన తర్వాత ఆదాము అనగా ఎర్రని వాడు, ఆదాము అనగా ఎర్రని వాడు, దేవునికి ఇష్టుడు, దేవుని స్వహస్తలతో నిర్మాణము చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క ఊపిరిని పొందినటువంటి వాడు, దేవుని యొక్క సంపూర్ణ శక్తిని పొందినటువంటి వాడు ఈ వరుడు. ఈ వరునిలో నుండి దేవుడు ఆయన సాటి సహాయాన్ని తీశాడు. అంటే ఇరువురు వేరు వేరు కానే కాదు. అందుకే వాక్యములు అంటాడు, సంఘము, క్రీస్తు, కుటుంబ వ్యవస్థ వేరు వేరు కానే కాదు. కనుక వీరి జీవితంలో ఏకతాత్పర్యాన్ని, ఏకభావాన్ని, ఏక మనస్సు కలిగి ఉండాలి. ఆ ఏక మనస్సు కలిగి ఉన్నటువంటి పదార్థమే ఉప్పు. ఉప్పు యొక్క విశిష్టత ఏమిటంటే నరావతారటువంటి యేసుక్రీస్తు భూలోకంలో నరుడుగా వచ్చినటువంటి సందర్భంలో మానవులు రుచులు ఎరిగినప్పటికీ పరిశుద్ధ రుచిని ఎరిగినటువంటి వారు కాదు. ఆ పరిశుద్ధ రుచిని కలిగి ఉండాలని మానవ పాప పరిహారార్థం నిమిత్తం యేసుక్రీస్తు వారు మన పాపాలకు శిక్ష అనుభవించి కుటుంబ వ్యవస్థను కట్టాడు. ఎఫెసులకు రాసిన పత్రికలు అంటాడు కదా, అది కళంకమైనను ముడతయ్యను అట్టి నేదన ఛాయ లేకుండా పరిశుద్ధ పరచుడుకై ఈ కుటుంబ వ్యవస్థ కొరకు యేసుక్రీస్తు అప్పగింపబడ్డాడని అంటాడనమాట. ఈ కుటుంబంలోకి సహాయకురాలు ఫీబే, ఈ సహాయం పొందినటువంటి వాడు పవను, వీరిరువురు కూడా యేసుక్రీస్తు యొక్క నామ మనస్సును కలిగి ఉండాలి. అందుకనే ఏక మనస్సు, వారి కష్టాలలో ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నటువంటి మాట, ప్రార్థన చేయవానికి ప్రార్థన ప్రభు నేర్పు ప్రార్థన నేర్పిస్తాడు కదా దేవుడు, రహస్యమందుండు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము అనుగ్రహించున. ఆ ప్రతిఫలాలు ఏమిటంటే సంతాన ప్రాప్తి కావచ్చు, సంపద కావచ్చు, సంతోషము కావచ్చు, సమాధానము కావచ్చు. ఇక 2, ప్రార్థన. ఆ ప్రార్థన ఏమిటంటే రక్షణ గురించినటువంటి ప్రార్థన. ఈ ఇరువురు బాప్తిజమాన్ని పొందినటువంటి సందర్భం ఉంది. ఆ రక్షణ పొందినటువంటి వారి యొక్క సాక్ష్యాన్ని కుటుంబ వ్యవస్థలో ఎప్పుడైతే వాడు నిర్వర్తించుకుంటూ దాని ప్రకారంగా క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళడం, క్రమం తప్పకుండా ప్రాతకాల ప్రార్థన, మధ్యాహ్నకాల ప్రార్థన, సాయంకాల రాత్రి వేళ ప్రార్థన చేస్తూ దేవుని యొక్క రక్షణ ఆనందంలో పాలిపాగుస్తున్నాయి ఉండి వీరు దినదినము రక్షింపబడేటువంటి వారుగా ఉండాలి. రక్షణ అంటే జీవము. జీవము అనగా యేసుక్రీస్తు నామమున పొందినటువంటి కృప అది. 3 ఏమిటంటే దేవాతి దేవుని యొక్క నామములు దేవుని చూడగలిగేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన గురించి అంటాడు దేవుడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమయ్యూ చేయడని చెప్పి నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉన్న ఎడల
నీకు ఏది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఈ కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క సహాయాన్ని పొందుతూ దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగి దేవుని సాక్షులుగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటలు తెలియజేస్తూ కుమారుని కోడలు దీవిస్తూ ముగిస్తూ ఉన్నారు. అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ వందనాలు. థ్యాంక్ యూ సార్, మరి ఇచ్చిన సమయాన్ని తప్పులను వినియోగించుకొని క్లుప్తమైన మాటల్లో చాలా గొప్ప మర్మాలు, దేవుని యొక్క హెచ్చరికలు, దేవుని యొక్క ప్రేమతో మరి నూతనంగా వరుడుగా వధువుగా కూర్చున్నటువంటి పవన్, అలాగే ఫీబే వారి జీవితాల్లో మరి దేవుని ప్రేమతో దేవుని యొక్క దేవుడికి చేసినటువంటి ప్రార్థనే మీ జీవితాన్ని గొప్పగా మారుస్తుంది, గొప్పగా స్థిరపరుస్తుంది, మిమ్మల్ని గొప్పగా హెచ్చిస్తుంది. అతి కృప దేవుడు మీ జీవితాల్లో కలుగు చేసి నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఉందాం. మరి వివాహంలోకి మరి మ్యారేజ్ రిజిస్టర్ గారు రెవరెండ్ ఇజ్రాయెల్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వారికి ఇవ్వబడ్డ సమయాన్ని వారు వినియోగించుకొని మరి భార్యాభర్తలుగా ఒకటిగా కట్టబడటానికి, ఏక శరీరంగా మార్చబడటానికి వచ్చిన ఈ ఇరువురు యవన బిడ్డలను వారు ప్రార్థనతోనూ, అలాగే వారికి ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం వారు వారికి ఇచ్చినటువంటి అధికారంతో వారిని భార్యాభర్తలుగా ఒకటిగా చేయబోతూ ఉన్నారు. దాని కొరకై ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఉందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి ఆంతోని బాబు గారు, మరి రెవరెండ్ ఆంతోని బాబు గారు, రెవరెండ్ జే ఆంతోని బాబు గారు, వారు ఈ యొక్క వివాహ నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రైజ్లో ప్రార్థన చేద్దామండి. సర్వశక్తుడా యేసునాన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి ఇద్దరు యవన బిడ్డలు మరి వేదిక మీదకు ఉండగా మరి అభిషక్తులైనటువంటి దైవ సేవకుల ద్వారా ఈరోజు ఈ ఇద్దరు యవన బిడ్డలను భార్యాభర్తలుగా చేయడానికి నీ మహాకృపను బట్టి, నీ దయను బట్టి, నీ దీవులను బట్టి, నీ ఆశీర్వాదాలను బట్టి ఈరోజు భార్యాభర్తలుగా అగుటకు గాను ఆశీర్వాదకరమైనటువంటి సమయాన్ని నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. మరి ఈ దినమునే బిడ్డలను ప్రభు మీరు దీవించండి. వివాహ కార్యక్రమం అంతటిని కూడా మర్యాదగాను క్రమముగాను జరుగుటకు మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన దంపతులుగా మరి పెండ్లు కుమారుడిగా పెండ్లు కుమార్తెకు ఉన్న వీరు మరి కాసేపట్లో భార్యాభర్తలుగా అవటానికి కావలసినటువంటి శుభ పరిణామాన్ని మీరు విశేషంగా మార్చుటకు కృపనిచ్చి నీ దీవులతో అలంకరింపచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈ సమయంలో మరి వివాహ రిజిస్టర్గా మరి కామేపల్లి నుండి వచ్చినటువంటి మరి రెవరెండ్ మరి డి ఇజ్రాయెల్ గారు మరి వారికి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాం. మరి స్థానిక సంఘ కాపర్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి సిహెచ్ ప్రభాకర్ గారు వారు మన మధ్యలో లేనప్పటికీ ఆ వారిని కూడా గౌరవిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటూ మరి వారు మనకిచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటూ మరి యొక్క వివాహ కార్యక్రమంలో అందరం కూడా సంతోషంగా మరి కొద్ది సమయాల్లో ఈ వివాహం ముగించబడుతుంది. మీరు వివాహమైన తర్వాత అనంతరం మీ మధ్యకు వస్తారు. అప్పుడు మీరు మీకు ఇవ్వబడ్డటువంటి ఆ పువ్వులు అలాంటివి మీరు వారి మీద చల్లవచ్చు, వారికి మీ యొక్క ఆశీర్వాదాలు తెలియపరచవచ్చు. మరి పెద్దవారు కూడా మరి కొద్ది సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ముగించబోతున్నాం. ఎక్కడటువంటి ఒడిదొడుకులు లేకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం. రండి గారు, మరి ఇజ్రాయెల్ గారికి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. మీరిద్దరు బయట లెస్ నిలబడండి, నుంచండి ఇక్కడ. పవన్ నుంచండి. మంచిది, చాలా చక్కటి వాతావరణంలో మనం ఉన్నాం. పరలోకంలో ప్రభుతో, భూలోకంలో ఎదుగుతున్న వధువుతో వారిద్దరికీ కలిసి జరగబోయేటువంటి వివాహ మహోత్సవం కూడా ఇంతకంటే గంభీరంగానూ చాలా ఆహ్లాదకరంగానూ ఉంటుందని నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, దైవజనులు, అభిషక్తులు, మరి కూడి వచ్చినటువంటి బంధుమిత్రులు, శ్రేయభిలాషులు అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. వివాహ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. అలాగే స్థానిక దైవజనులు రెవరెండ్ ప్రభాకర్ గారికి కూడా, వారి కుటుంబానికి,
ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. విశేషంగా వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీలైనంత త్వరగానే 1:05 అయింది, 1 పావు గంటలో నేను ముగించాలని ఆశపడుతున్నాను. మీరు సహకరిస్తే మరి ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకున్నాం. మంచిది. మరి కూర్చున్నటువంటి సభందరికీ ఒక మనవి చేస్తున్నాను. మరి పవన్ కుమార్ అలాగే ఫీబే అనే ఇద్దరు యవనస్తులు పరిశుద్ధ దేవుని నిర్ణయములో పెద్దల నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహమునకు జతపరచబడడానికి వారు వేదిక మీద ఉన్నారు. వారి వివాహాన్ని చూడడానికి కూడా మనం అందరం వచ్చాము. కాబట్టి ఈ వివాహము ఈ విధంగా జరగడానికి మేము సంతోషిస్తున్నాము, మేము ఇష్టపడుతున్నాము అన్నటువంటి వారు మీ కుడి హస్తాలు చూపించాలని మనం చూస్తున్నాం. కొంతమందికి అర్థం కాలేదట్టు ఉంది, ఎందుకంటే ఇది చాలా మరి ఆకలి అయ్యే సమయం. దాన్ని బట్టి మరొకసారి అడుగుతున్నాను, మరి వీరిద్దరూ యవనస్తులిద్దరూ పరిశుద్ధ వివాహములు జతపరచబడడానికి వచ్చారు, ఈ వివాహాన్ని మేము ఇష్టపడుతున్నాము అన్న వాళ్ళు మీ చేతులు చూపించండి, మీ కుడి హస్తాలు. రైట్, మంచిది. రెండవదిగా పెళ్లి కుమారుని తరపున, పెళ్లి కుమార్తె తరపున వారి తల్లిదండ్రులు రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఈ వివాహ కార్యనిర్వాహకులు మరి పెళ్లి కుమారుని యొక్క పెదనాన్నగారు జేమ్స్ గారు, వారి పెద్దమ్మ యలమందమ్మ, వారిద్దరూ వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాము. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు రావినోతల ప్రసాద్ గారు, వారి సతీమణి, వారు కూడా వేదిక మీదకి రావాలి. మీరు సహకరిస్తే ఈ కార్యక్రమాన్ని త్వర త్వరగా మనం ముందుకి తీసుకువెళ్దాం. జేమ్స్ గారు, చుండి జేమ్స్ గారు, యలమందమ్మ, వారిద్దరు వేదిక మీదకి రావాలి. అలాగే పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎదురు కూడా వారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. త్వరగా మీకు ఇచ్చిన సమయాన్ని మీరు త్వరగా వినియోగించుకోండి. ప్రైజ్ దల్లా హల్లెలూయ రావాలి. తెల్లని వస్త్రములు రండి రండి, మాస్క్ తీయండి. పెళ్లి కుమార్తె తల్లి గారు, శిరోమణిమ్మ గారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం. అమ్మ మీరు ఎక్కడ ఉన్నారండి? త్వరగా తెలుసు అయినా
మీ పేర్లు తెలుసు, అయినా కానీ చట్ట ప్రకారం మీ పేర్లు అడగాలి. మీ పేరు ఏం పేరు? జేమ్స్. నా పేరు చుండి. చుండి జేమ్స్ గారు. అబ్బాయి మీకు ఏమవుతారు? కొడుకు. మీ పేరు? రావినోత్తర ప్రసాదరావు. రావినోత్తర ప్రసాదరావు. అమ్మాయి మీకు ఏమవుతుంది? కుమార్తె. కుమార్తె. జేమ్స్ గారు, మీ కుమారుడు పవన్ కి ప్రసాద్ గారి యొక్క కుమార్తె ఫీఫే నుంచి వివాహం చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. ముమ్మాటికి ఇష్టమే. ప్రసాద్ గారు, జేమ్స్ గారి కుమారుడు పవన్ కి మీ కుమార్తె ఫీబే నుంచి వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? ఇష్టమే. ఇష్టమే. మంచిది. మరి మీరు ఇద్దరు అబ్బాయి కుడి చేతిని మీరు పట్టుకోండి, అమ్మాయి కుడి చేతిని మీరు పట్టుకోండి, మీరు చేతులు కలవాలి. దయగల తండ్రి, కృపగల యేసయ్య, మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు ఇరువురు కలిసి ప్రభువా వారి యొక్క బిడ్డలకు వివాహ నిమిత్తం వారు ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేతులు పట్టించిన విధానం కొరకు స్తోత్రాలు. బిడ్డలను బహుగా దీవించి ఆశీర్వదించి మీ కృపలతో నింపండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, ఇంక మీరు వెళ్ళచ్చు. కొంచెం ముందుకు రండి. మీ ఇద్దరు సార్, మీరు మధ్యలో ఉన్నారు సార్, రండి ముందుకు రండి, ముందుకు రండి. ఎదురెదురు తిరగండి, ఎదురెదురు ఎదురెదురు తిరగండి సార్. మీరు మధ్యలో ఉండండి, మధ్యలో ఉండండి, ఇద్దరు మధ్యలో. ఓకే, వాళ్ళకి మైక్ లేవండి. జాన్ పాస్టర్ గారు, మైక్ మైక్ లేవండి వాళ్ళకు. బాబు మీ పేరు? పవన్ కుమార్. పవన్ కుమార్. పెద్దగా ఫీబి. పవన్, ఫీబి అనేటువంటి యవనస్త్రాలు దేవుని పరిశుద్ధ నిర్ణయములో పెద్దల యొక్క ఇష్టాయిష్టాలను బట్టి నిన్ను వివాహం చేసుకుని తన యొక్క సహజీవనాన్ని నీకు గడపాలని ఆశపడి నీ పెళ్లి భార్యగా అవ్వాలని వేదిక మీద నిలబడి ఉంది. కాబట్టి నీవు ఆమెను ఇష్టపడుతున్నావా? అమ్మా ఫీబే, పవన్ కుమార్ అనేటువంటి యవనస్తుడు నిన్ను తన పెళ్లి భార్యనిగా వివాహం చేసుకుని మీరిద్దరి యొక్క జీవితంలో సహజీవనాన్ని గడిపి దేవుని మహిమపరిచి దేవునికి ఇష్టమైన కుటుంబంగా జీవించాలని ఆయన కోరి నీ ఎదుట నిలబడి ఉన్నాడు. ఆయన అంటే నువ్వు ఇష్టపడుతున్నావా? కొంచెం పెద్దగా. ఇష్టపడుతున్నావు. రైట్.
అలాగైతే పవన్ కుమార్ పాపం మీద ఉన్నటువంటి ఆ ముసుగు నువ్వు తొలగించి సభకి నువ్వు పరిచయం చేయి పాపం. సాంప్రదాయ ప్రకారము ప్రమాణాలు చేయించి వీలుంది కనుక అవకాశం ఉంది కనుక మరి ప్రమాణాలు చేయిద్దాం వీళ్ళు ఇద్దరి చేత. తదుపరి వారు భార్యాభర్తలుగా దేవుని ఏర్పాట్లో జీవించబడతారు. ఇప్పుడు చెప్పు పవన్, నీ పూర్తి పేరు చెప్పు. అండి పవన్ కుమార్. అను నేను నేను ఇది మొదలుకొని నా జీవితం అంతా వరకు కలిమికైనను లేమికైనను నీకే తిండి భార్యలుగా ఉందను. ఈ చొప్పున జరిగిందని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. జీవితాంతం మంచిది. ఇద్దరు కలిసి మంచిగా మరి ప్రమాణాలు చేశారు. ఈ ప్రమాణాలు వారి జీవితంలో మరి ఎన్నడూ కూడా ఎన్నడూ కూడా వారు మరవకూడదు. మరి సమయంలో మన భారతదేశ చట్ట ప్రకారము ఒక స్త్రీని వివాహం చేసుకున్నకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మరి పూలదండలు మార్చుకుంటారు, అలాగే పుష్పతాడు మెడలో కడతారు, బైబిళ్ళు మార్చుకుంటారు, అలాగే ఉంగరాలు మారుస్తారు. ఈ రకంగా కొన్ని పద్ధతులు ఉన్నాయి. అయితే ఈరోజు మరి పవన్ కుమార్ ఫీబేని తన పెళ్లి భార్యగా చేసుకోవడానికి ఏ గుర్తుతో ఆమెని పెళ్లి చేసుకోబోతున్నాడో అడిగి తెలుసుకుందాం. పవన్ కుమార్, ఫీబేని పెళ్లి చేసుకోవడానికి నీ గుర్తు ఏం తీసుకొచ్చావు? మంగళసూత్రం. మంగళసూత్రం. మంగళసూత్రం ద్వారా ఆమెను తన పెళ్లి భార్యనిగా చేసుకోబోతున్నాడు. అక్షంతలు పంచారు కదా, అక్షంతలు తర్వాత ఈ పూలు కూడా పంచవచ్చు. రెడ్డి పూలు తీసుకో. ఏం అడుగు. పవన్ పవన్ ఇది చూపించు. ఇది Oh,
కలిసి గమనిద్దాం. మన భారతదేశ చట్ట ప్రకారము స్త్రీని గౌరవించుట మన సంప్రదాయము. మరి తనకి పెళ్లి భార్యనిగా చేసుకున్నటువంటి ఫీబేని తన భర్త అయినటువంటి పవన్ కుమార్ పూల మాలతోటి ఆమెని గౌరవిస్తాడు మొదటగా. ఆ తరువాత ఫీబే తన భర్తని పూలమాలతో గౌరవిస్తాడు. మంచిది. మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వారు మీ మధ్యలోకి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న అక్షంతులతో మీరు అందరు లేచి నిలబడి వారిని ఆశీర్వదించాలని ప్రభుత్వం కోరుతున్నాం. వారు తిరిగి వచ్చిన తర్వాత మరి దైవజనులందరూ కలిసి మరి ప్రార్థన చేసి వారిని ఆశీర్వదిస్తాం. ఓకే సార్. చివరిగా దైవజనులందరూ స్టేజ్ మీదకి రండి. ఆ కింద ఉన్న వారు కూడా మనందరూ కూడా వారిని ఆశీర్వదించి మన మధ్యలో చేయించి బాలసుందరం గారు వారు తెలియపరుస్తారు, ఆశీర్వాదం ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి నూతన వధూవులుగా మన మధ్యలో ఒకటిగా చేయబడ్డ పవన్ మరి ఫీబే వారు మీ మధ్యకు వస్తారు. వారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఇక్కడ నుంచి చివరి దాకా వస్తారు. అప్పుడు మీ చేతుల్లో ఉన్నటువంటి ఆ పూలు వారి మీద చల్లి మీ ఆశీర్వాదాలు తెలియపరచవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాం. మోకరించండి. ఆ స్టేజ్కి మరి కింద ఉన్న వారు కూడా దైవ మహోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. పవన్ ఫీబేను మీరు జతపరిచి ఉన్నారు భార్యాభర్తలుగా. మీరు ఏర్పాటు చేసినందుకు నీకు స్తోత్రములు. వీరిని దీవించండి అయ్యా. మీరు తోడుగా ఉండి కుటుంబాన్ని కట్టి ఉన్నందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఫలించి దీవించబడి ఆశీర్వాదకరంగా ఉండటానికి బిడ్డలను మీరు దీవించమని, మీరు కుటుంబాలను బంధుమిత్రులను అందరినీ మీరు దీవించండి. వివాహానికి వచ్చిన స్నేహితులను అయ్యా అందరిని కూడా మీరు దీవించండి. నీ కృపలో వీరిని వర్ధిల్ల చేయమని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ బిడ్డలను ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు ఏలాగు అలాగే భూమి యందు నెరవేరబడునుగాక. మాకు కావలసిన అనుదినాహారమును మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము రుణములు క్షమించుము. మమ్మల్ని సోదరుడి తేక దుష్టుడు తప్పించు. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమయు నిరంతరము మీరయ్యున్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దీవెనలు సంతానమును సంపదను సంతోషమును సమాధానము నుంచి కాపాడి వర్ధిల్లింపచేయుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీరావంబుల్ మామి ఈదా వర్షింపచేయు ఆశతో నమ్మి ఉన్నా
वारोजु प्रभुत् रिजिस्टर गार्जन अधिकारा बटी वो भारिया भर्त चयार मैं वारेपरचक आलोचन एवरना वो शापक
దేవునికి స్తోత్రం. మరి ఈరోజు పవన్ కుమార్ పీబే వారు భార్య భర్తలుగా ప్రకటించబడ్డారు. వారు చక్కటి దాంపత్య జీవితంలో మరి దేవుడు మెచ్చిన కుటుంబముగా ఉండే అతిథి చైర్మన్ గారు వెంకయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అలాగే పెద్దలు ఎస్ఐ గారు ఈ వివాహానికి ఇచ్చేసినటువంటి కొండేపి నియోజకవర్గపు ఇన్ఛార్జి మరి టీడీసీ బ్యాంక్ చైర్మన్ గారు మరి మాదాసి వెంకయ్య గారు ఈ స్థలంలో వారిని ఆశీర్వదించడానికి వచ్చారు. అలాగే స్థానికులు బివి బెదవాడ వెంకటేశ్వరరావు గారు వారు ఉన్నారు. దంటా శ్రీరాములు గారు అలాగే విజయ్ గారు పెద్దలందరూ కూడా ఈ స్థలంలో ఎస్ఐ గారు వీరందరూ కూడా వధువరులను ఆశీర్వదించడానికి ఈ స్థలంలోకి వచ్చారు. ఈ సమయంలో వీరందరి విషయమై వీరి యొక్క ఆశీర్వాదాలతో వివాహాన్ని దీవెనకరంగా మార్చినట్లుగా చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తాం, ప్రార్థన చేస్తాం. సర్వకృపాణి దేవుడు మా ప్రియాపరలోకపు తండ్రి, మా అధికారులను, మా ఇన్ఛార్జి గారిని, అలాగే తండ్రి పనులూరు మండలంలో ఉన్న కార్యక్రమాలన్నింటిలో జరిగిస్తున్నటువంటి పెద్దలందరినీ, అలాగే మా నా దేవ మరి ఎస్ఐ గారు మా దేవ ఈయన మా యవనస్తులు తండ్రి మరి వారు కూడా ఈ స్థలంలో ఉన్నందుకు ఈ యొక్క వధువులను ఆశీర్వదించడానికి వచ్చినందుకు తండ్రి నీ కొందాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ తండ్రి మీరు దీవెనకరంగా ఆశీర్వదకరంగా మహిమకరంగా మార్చినందుకు నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ పరిచర్ని తండ్రి ఇంకా ముందుకు సాగించమని ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆనందంగా ఉంది. శివే మరియు పవన్ కుమార్ ఇద్దరు కూడా దాంపత్య జీవితంలో హ్యాపీగా ఉండాలని చెప్పని ఆ యేసు క్రీస్తుని కోరుకుంటున్నాం. మరి పవన్ కుమార్ను ఫీబేను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అతిథులకు ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి వారిని గౌరవించి మరి నూతన దంపతులుగా వారి యొక్క విశేషం తెలియపరచడానికి వచ్చిన అధికారులకు మరి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే వివాహానికి విచ్చేసిన మరి ప్రతి ఒక్కరు కూడా, అలాగే దైవజనులకు మరి సంఘ కాపురులకు ఈ యొక్క వివాహ ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన ప్రతి ఒక్కరు కూడా
మరి ఇందు కుటుంబ పెళ్లి కుమార్ తరపు నుంచి వారందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చిన మీ అందరిని ప్రభు ఆశీర్వదించి దీవించును గాక. మరి అలాగే యవనస్తులందరూ కూడా చక్కగా భోజనాలు అవన్నీ కూడా వడ్డించాలని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాం. ఫొటోస్ దిగేవారు, మరి గ్రూప్ ఫొటోస్ దిగేవారు పెళ్లి కుమార్ని పెళ్లి కుమార్తెను ప్రేమించి వారికి ఏమైనా గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే, మరి ఈరోజు వారిద్దరు కూడా సెలబ్రిటీగా మరి మన మధ్యలో ఉన్నారు, నూతన వధువుగా నూతన వరుడుగా. వారిని మీరు ఆశీర్వదించి మీ హృదయపూర్వక దీవెనలు వారికి తెలియపరచాలి. అలాగే మీ అందరి కొరకు వారు ప్రేమ విందు ఏర్పాటు చేశారు, ఆ భోజనం చేసి మనస్ఫూర్తిగా దీవించాలని ప్రేమతో కోరుకుంటున్నాం. మరి పాస్టర్ గారు మార్తమ్మ గారు వచ్చి మరొక ప్రత్యేకమైన పాట పాడతారు. కుమారుడు ప్రేమించి వాళ్ళ యొక్క మామగారు మరి బంగారం లాంటి అల్లుడికి బంగారాన్ని అవి గిఫ్ట్గా వారు బహుకరించబోతున్నారు. ప్రభు ఆ కుటుంబాన్ని కూడా ఆశీర్వదించిన గాక. సాక్షాంతకాలు మ్యారేజ్ రిజిస్టర్ గారు పెళ్లి కుమారు తరపు నుంచి వారు సంతకాలు తీసుకుంటూ ఉన్నారు. తర్వాత పెళ్లి కుమారుడికి వాళ్ళ యొక్క పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు మరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తె దైవజనులందరూ కూడా ఒకసారి గ్రూప్ ఫోటో దిగుదాం. రింగ్స్ ఉన్నాయి, మరి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వాళ్ళు రింగులు మార్చుకుంటారు. పైక్లెస్ బంగారాన్ని ఎంత విలువగా చూసుకుంటామో మరి ఫీబే మరి పవన్ అలాగే చూసుకోవాలి. పవన్ కూడా మరి ఫీబే అలాగే ప్రేమించి తన భర్తకు లోబడి వారి యొక్క చక్కటి జీవితాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నా. హలో, అబ్బాయికి అమ్మకి బంగారం తడుగుతూ ఉంది. అందరూ చేపలు పెడతాం, బంగారం ధరింపజేస్తూ ఉన్నారు. మేనమామ చిట్లు మేనమామ గారు రావాలి ముందు. ఎక్కడున్నా అమ్మాయి మేనమామ గారు రండి పైకి రండి. చూడండి కొంచెం పక్క రండి. చూడండి అమ్మా, అమ్మాయి చూడండి. మేనమామ గారు మనోహర్ గారు అమ్మాయికి మెట్లు పెడతారు. పట్టుకోండి పట్టుకోండి. తాతపూడి మనోహర్ గారు సార్, సార్ కొంచెం పక్క జాను సార్. దయచేసి గమనించండి, పట్టుకోండి కొంచెం చూడండి. రెండు చేతులతో పట్టు పెడతన్నట్టు.
చుండి వారి వివాహానికి విచ్చేసినటువంటి బంధుమిత్రులు కుటుంబీకులు రక్త సంబంధులు దయచేసి గమనించండి. వివాహానికి విచ్చేసినటువంటి వారు అద్భుతంగా దేవుడు వివాహ వ్యవస్థలో నూతన వధువులను చదపరుచున్నారు. నూతన వధువులను ఉద్దేశించి ఇక్కడ వేదికకు దగ్గరలో పెళ్లికి సంబంధించిన కానుకలు సదివింపులు కార్యక్రమాలు ఇలాంటివి జరుగుతున్నాయండి. వచ్చినటువంటి బంధుమిత్రులు రక్త సంబంధులు కుటుంబీకులు మీరేమైనా కనుక కానుకలు బహుమతులు వారి కొరకు తీసుకొస్తే చదివింపులు అలాంటివి వేదిక ముందు జరుగుతున్నాయి కనుక నూతన వధువు వరుల కొరకు తీసుకొచ్చిన చదివింపులు ఖచ్చితంగా వారికి సమర్పించి మీరు భోజనం చేసి సంతృప్తిగా క్షేమంగా తిరిగి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నా. ఈ వివాహ వ్యవస్థలో జరపరచబడినటువంటి వధువు వరులను ఉద్దేశించి చదివింపులు కార్యక్రమాలు రాసేవారు త్వరగా అబ్బాయి వైపు అమ్మాయి వైపు వేదికకు ముందు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ కూర్చోవలసిందిగా తెలియజేస్తున్నారు. ఓకేనా? మేనమామ గారు చుట్టూ పెడతారు.
కుమారుడికి పెళ్లి కుమార్తెకు సదింపులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. పక్కన స్టేజ్ పక్కనే సదింపులు రాస్తూ ఉన్నారు. అలాగే ఆ పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను ప్రేమించి మీరు ఏమైనా బహుమతులు గిఫ్ట్లు ఇవ్వాలనుకుంటే ఆ స్టేజ్ మీదకి వచ్చి వారికి ఇచ్చి వారితో ఒక ఫోటోస్ దిగొచ్చు. బంధువులు ప్రేమిలు స్నేహితులు ప్రతి ఒక్కరు కూడా మీ మీ ఫొటోస్ వారితో జ్ఞాపకంగా మీరు స్టేజ్ మీదకి వచ్చి ఫోటోలు దిగేవారు కూడా ఫొటోస్ దిగొచ్చు. ఆ ఒక పక్క భోజనాలు జరుగుతూ ఉన్నాయి. భోజనం చేయవలసిన వారు వెళ్ళి భోజనం చేయండి. భోజనం చేసి తర్వాత ఒకవైపు సదింపు కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి మరి మీరు కానుకలు ఏమైనా తీసుకొచ్చుంటే అవి వారికి ఇచ్చి మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. టూ ఫొటోస్ కూడా స్టేజ్ కవర్ చేసే వరకే ఒకవేళ ఎక్కువ మందిగా ఉంటే రెండు రెండు గ్రూపులుగా దిగండి. ఓకే మీరు కొంచెం వెనక్కి జరగండి. తినలేదుగా సిక్రీ హైదరాబాద్లో ఉన్నవట. అది రోజులు ఉంటుంది సార్, వెళ్ళిపోతుంది మా మళ్ళీ. భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. భోజనం చేసే వాళ్ళు భోజనం చేయండి. ఫొటోస్ దిగే వాళ్ళు ఫోటో దిగొచ్చు. భోజనం చేసి వచ్చైనా మళ్ళీ ఫొటోస్ దిగొచ్చు. కంగారేం లేదు. మరొక పక్క మరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు మరి ఆ యొక్క సదింపుల కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. స్నేహితులుగా బంధువులుగా స్నేహభాషులుగా వచ్చిన మీరు ఏవైనా బహుమతులు పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకు ఇవ్వాలనుకుంటే మరి స్టేజ్ మీదకి వచ్చి మీ యొక్క బహుమతులు వారికి అందించవచ్చు. మరి బంధువుల్లో కుటుంబ సభ్యులలో మరి ఫొటోస్ దిగవలసిన వారు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఒక పక్క భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి భోజనాలు చేయవలసిన వారు కూడా భోజనాలు చేయండి. ట్రేడ్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయినటువంటి జోబు గారు మన మధ్యకి వచ్చారు. వారి యొక్క వివాహానికి రావటం కూడా చాలా సంతోషం. పెళ్లి కుమారుడిని పెళ్లి కుమార్తెను ఆశీర్వదించడానికి మరి జోబు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. కొంచెం ముందు జరగ
ఇద్దరు టాస్ తిరుగు ఇటు ఇటు ఇటన్న గ్రూప్ ఫోటోస్ ఒక వీళ్ళ ఫోటోస్ అయినాక ఒక రెండు నిమిషాలు ఆగితే పాస్ ఉన్నారు వారు ఒకటి రెండు ఫోటోలు దిగినాక వాళ్ళని ఆశీర్వదించిన తర్వాత మళ్ళీ వారు గ్రూప్ ఫోటోస్గా వద్దరు పైకి వచ్చి మీ ఫొటోస్ దిగురు. అన్నా భోజనాలు ఒక బంద్ అయిపోయిన ఉంటుంది నేను తెల్లగా నలగండి నేనే తీసుకోమంట తెల్ల తీసుకోండి నల్ల తీసుకోండి తెల్ల తెల్లగుంటే నల్లగుంటే తెల్లగా చేసుకోవచ్చు నల్లగుంటే తెల్లగా చేసుకోవచ్చు తెల్లగుంటే ఏం చేయలేవు క్యాన్ పది 16 వందలు పుస్తుంది క్యాన్ నొప్పుడుతుంది పట్టుకొని మరి ఉడుతుంటే చేస్తుంది దైవజనులు వారి ఆశీస్సులు మరి పెళ్లి కుమారుడికి పెళ్లి కుమార్తెకి అందించినందుకు వారికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. ఒక నిమిషం ఒక నిమిషం మంచిది. ఫొటోస్ దిగేవారు ఫొటోస్ దిగొచ్చు. ఒక పక్క భోజనాలు జరుగుతున్నాయి, మరొక పక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెళ్లి కుమారుని పెళ్లి కుమార్తెను ప్రేమించి మీరు తీసుకొస్తే పైకి ఎక్కి వారికి అవి అందించి వారితో ఫొటోస్ దిగొచ్చు. ఇంకా ఎవరైనా భోజనం చేయవలసిన వారు ఉంటే ఆ భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనం చేయండి. ఇది ఏం బ్యాటరీ ఉంది అట్లా ఏం బ్యాటరీ చిన్నదా పెద్ద సోనీ ఉంది పెద్ద బ్యాటరీ పెద్ద బ్యాటరీ సాధ్యం ఫోటో కెమెరా వీడియో కెమెరా బ్యాటరీ ఉంది
వాళ్ళకి చెప్పు నాకు చూపిస్తాను సైడ్ చూడండి సార్ లోపల పెట్టి ఇంట్లో పెట్టాలి అడిగి పెడతాడు రైతు మందుగా సరిపట్ల మూడు పెట్టినా కానీ సార్ కొంచెం తగ్గిస్తాను సార్ ఓకే బాగా వన్ థర్టీ ఎయిట్ అన్న
మేడం కొంచెం దిగే వాళ్ళు కాకుండా కొంచెం పక్క తిరుగుతారు దిగే రండి అందరు దిగే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దిగుతారా పక్క తిరిగి చూడండి నా సైజ్ చూడండి అది వస్తా ఫోటో దిగి వెళ్ళండి చూడండి నా సాయ అనుమతి